49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆ సమయంలో మీరు చెప్తున్న 80 నుండి 86 87 దాదాపు 6 సంవత్సరాలు వాళ్ళ నమ్మకం మీరు పొందడానికి చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళ భావాలు అర్థం చేసుకోవడం, వాళ్ళ ఆహార పలవాట్లు కానీ వాళ్ళకి అన్నిటి కూడా గౌరవిస్తూ, కానీ మీకు ఆహారం అది వాళ్ళు సప్లై చేసేవారా లేదా బయట నుంచే మీకు వచ్చేదా? మాకు ఆ రోజున పరిస్థితుల్లో వాళ్ళే పెట్టేవాళ్ళండి. అబ్జర్వేషన్ పెట్టినా ఆహారం అబ్జర్వేషన్లో పెట్టినా వాళ్ళు మేము మాకు అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా మేము ప్రజల నుంచి దూరం కావద్దు, ప్రజల కోసం వచ్చినాం కాబట్టి ప్రజల్లో వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా వాళ్ళ మీద ఆధారపడి జీవించాలనే ఒక పార్టీ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ ప్రకారమే అప్పుడు మేము ప్రాక్టీస్లో అమలు చేశామండి. అన్న మీరు బస్సర్కి వెళ్ళేసరికి మీకు బాధ్యుడు ఎవరున్నారు అక్కడ? మాకు బాధ్యుడు అప్పుడు లోకల్ కమాండరు వీరన్న అని ఉండే సార్. వీరన్న అలియాస్? వీరన్న అలియాస్ నాకు అంత తెలియదండి. వీరన్న మాత్రం వరంగల్ జిల్లాకు సంబంధించింది. అతను ముందు నుంచి పార్టీలో ఆర్గనైజ్ ఉన్నారు. తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఏమయ్యారో నాకు అంతగా తెలియదండి. ఆ తర్వాత కొంతకాలం వరకు ఉన్నాడు పార్టీలో, ఆ తర్వాత బయటకు వచ్చిండు అనేది అర్థమైంది. అక్కడి నుంచి ఇటు వచ్చిండు. వీరన్న అంటే జనగాం వీరన్న అంట ఆయన కావచ్చేమో. జనగాం వీరన్న అన్న మీరు మీకు బాధ్యత చేశారు. మీరు వెళ్ళేసరికి అక్కడ ఉన్న ఆదివాసుల సమస్య ఏముంది ప్రధానంగా మీకు ఏం కనిపించింది? అక్కడ మేము వెళ్ళే నాటికి ఆదివాసుల సమస్య అంటే బస్తర్లో ముఖ్యంగా మెయిన్ సమస్య ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళని బతకనివ్వక చావనివ్వక వాళ్ళని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతూ వాళ్ళ కొద్ది గొప్ప ఆదాయాలను కూడా కొల్లగొడుతూ వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేసేవాళ్ళు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అండి. అంటే ముఖ్యంగా రేంజరు, ఫారెస్టర్, గార్డ్స్, బీట్ గార్డ్స్ వీళ్ళ దౌర్జన్యం విపరీతంగా ఉందండి ఆ రోజు. అన్న నేను కొద్ది సంవత్సరాల క్రితం బస్సర్ చూసాను. అది అసలు మనం దేశంలో ఉన్నావా అనే భావం కలుగుతుంది. మనం అంతా ఒకవైపు అభివృద్ధి చెందుతుంటే ఆ బస్సర్ ప్రాంతంలో కొన్ని కొన్ని ప్రాంతాలు ఇప్పుడు కూడా రూపాయి విలువ కూడా తెలియని గ్రామాలు ఉన్నాయి. ఇప్పుడే ఇలా ఉందంటే మీరు వెళ్ళేసరికి ఏ విధంగా ఉండేది అక్కడ? మీరు అడుగుతున్న ప్రశ్నే మాకు ఆ సందేహం కలిగింది. అసలు ఇది ఈ ప్రాంతం ఎక్కడ ఉంది? ఈ అదే మన ఇండియా మ్యాప్లో ఇది ఎక్కడ ఉందండి? బస్తర్ అంటే కూడా ఏ స్టేట్లు ఉందనేది మాకు నాలెడ్జ్ లేదు. అసలు ఈ పీపుల్ చూస్తే మనము తెలుగు ఫిలింలో ఎవరో ఆదివాసీ ట్రైబ్స్ అనేది చూపించినప్పుడు మాత్రమే ఆ ఫిలింలలో కొద్దిగా ఇంకా మంచిగానే కొద్దిగా కనిపిస్తుందండి. కానీ అంతకన్నా ఇంకా తక్కువ స్థాయిలో అక్కడ ఆదివాసులు బతకడం అనేది ఉందండి. ఆ ఆదివాసులకు మెయిన్గా అక్కడున్న గవర్నమెంట్స్ నుంచి తగిన ప్రోత్సాహము అందకపోబట్టే వాళ్ళు ఆ విధంగా ఉండటానికి మెయిన్ కారణం అండి. స్వతంత్రం వచ్చి మేము పోయే నాటికి స్వతంత్రం వచ్చి అప్పటికీ ఎన్ని సంవత్సరాలండి, దాదాపు 80 కదా, దాదాపు 40 సంవత్సరాలు, 43 సంవత్సరాలు అయిన తర్వాత కూడా వాళ్ళు ఎక్కడో అండమాన్ నికోబార్ల కన్నా అదే పరిస్థితిలో ఉన్నారనంటే అది దేశం నడిబొడ్డున అదే చాలా ఆలోచించాల్సిన విషయం అండి సార్. అంటే నాకు ఆ బస్సర్ ప్రాంతంలో ఒక సంఘటన కదిలిచ్చిందండి. అప్పట్లో ఒక చపాతీ చేయడానికి కర్ర మీద గోధుమపిండి పెట్టి ఆ రొట్టె కర్ర కూడా లేకపోతే ఆయిల్ సీసాతో చపాతీకి సర్వ్ చేస్తున్నారు వాళ్ళు. అది ఆ రొట్టె కర్ర ఉంటుందనే విషయం కూడా వాళ్ళు తెలియని దీంట్లో ఉన్నారు. నాకు అంటే మనం ఎక్కడున్నావా అనేది నాకు అసలు ఏ దేశంలో ఉన్నారా మనం అనే భావన కల్పించింది. ఇటువంటి సంఘటన మీకు ఎదురైంది అక్కడ? మాకు కూడా ఎదురైనాయి సార్. మెయిన్గా బట్టలు కట్టుకోవటంలో వాళ్ళకున్న సమస్య అది. మేము అసలు మనం ఎక్కడున్నాము ఈ దేశంలో, ఈ గ్లోబ్లో ఎక్కడున్నాం మనం పనిచేస్తున్నది? ఎంత హీన స్థాయిలో ఉన్నారు వాళ్ళు. లేడీస్ అండి, మీకు చెప్పలేము కానీ మనం విషయాలుగా లేడీసు కింద ఒక ముక్క ఉంటుందండి బట్ట, మీద ఒక మీద ఉంటే ఉంటుంది, ఉండకపోతే ఉండదండి. అటువంటి హీనమైన పరిస్థితి అండి వాళ్ళది. ఇక జెంట్స్కి వస్తే ఒక లుంగి ముక్క లుంగి, యువకులు అయితే ఒక లుంగి ముక్క కట్టుకుంటారండి. ఇక అదే ఏజ్డ్ వాళ్ళైతే చిన్న ఒక గోసి మాత్రం పెట్టుకుంటారండి సార్.
ఇటువంటి హీనమైన పరిస్థితి వాళ్ళు అనుభవిస్తున్నారు. మీరు వెళ్ళిన తర్వాత వాళ్ళ మార్పు కోసం వీరన్న గారి సారాజ్యంలో పనిచేశారు. అంటే వాళ్ళు రాజకీయ పరిజ్ఞానం గురించి చేశారా, లేదా వాళ్ళ అభివృద్ధి కోసం అభివృద్ధి వైపు అడుగులు వేయడానికి సహకారం చేశారా? మేము వాళ్ళని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసాం. ఫస్ట్ స్థాయిలో వాళ్ళకున్న సమస్యలు ఏంటి, వాళ్ళు ఎదుర్కొంటున్న ఏ సమస్యలు, వీళ్ళు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు ఈ విధంగా ఆర్థిక స్థాయి వీళ్ళది పెరగలేదు అనే విషయాల మీదనే మేము ఫస్ట్ తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినాం. ఆ తర్వాత వాళ్ళు తెలిసిన పరిస్థితుల అర్థమవుతున్న కొద్దీ వాళ్ళని మేము గౌరవించడం మొదలుపెట్టాం. ఈ ప్రపంచంలో వాళ్ళని గౌరవించే వాళ్ళు ఎవరు లేరండి. కానీ ఫస్ట్సారిగా మేము వాళ్ళని ఆదరించి మా సొంత కుటుంబాల్లాగా వాళ్ళని చూసుకొని ఆ యొక్క అవుట్లుక్ తోటి మేము పనిచేసినామండి. అది మాకు వాళ్ళ లోపల ఒక విశ్వాసాన్ని చూరగొనడానికి పనిచేసిందండి. మీరు వాళ్ళు విశ్వాసం పొందడానికి చాలా ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొన్ని కరువు దాడులు కూడా జరిగాయి అప్పట్లో. మీకు బాగా గుర్తున్న కరువు దాడులు చెప్పగలరు? కరువు దాడులు అక్కడ జనరల్గా కరువులు కాటకాలు అనేది సాధారణంగానే ఉంటాయండి. కరువు దాడులల్లో మెయిన్గా అక్కడ ఈ ఆంధ్ర తెలంగాణ లాగా జరిగినట్టు కరువు దాడులు జరగాయి కానీ సార్, అక్కడ ముఖ్యంగా మేము ఉన్న వాళ్ళ దగ్గర ఈ హెల్ప్ తోటి, దాడులు అనేది కాకుండా హెల్ప్ తోటి అడిగి డిమాండ్ చేసి ధాన్యాన్ని ఇతర వస్తువులని జమ చేయటం, వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేయటం, పబ్లిక్గా పబ్లికే జమ చేయటం, పబ్లిక్ ద్వారానే జమ చేసి పబ్లిక్గానే డిస్ట్రిబ్యూట్ చేయటం చేసామండి. మీరు ఎందుకంటే అక్కడ కరువు దాడులు చేయటానికి ఒక గోదాము, ఒక పెద్ద భూస్వాము, ఇటువంటి పరిస్థితి అక్కడ లేదు. కానీ భూస్వాములు లేరు, కానీ జగదల్పూర్ లాంటి ఏరియాలో ఒక ఇద్దరు అన్నదమ్ములు ఆంధ్ర తెలుగు వాళ్ళే అక్కడికి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యి వాళ్ళ ప్రాబల్యం వాళ్ళ ప్రత్యున్నతి జరుగుతుందని ఒక వార్త ఉంది, వాస్తవం అంటారు? జగదల్పూర్ దానిక ఫారెస్ట్ లేదండి. ఫారెస్ట్ కాదు, జగదల్పూర్ టౌన్లోని ఒక ఇద్దరు అన్నదమ్ములు వాళ్ళ ప్రాబల్యం నడుస్తుంది అని, వ్యాపారస్తులు ఇద్దరు వాళ్ళు. జగదల్పూర్ టౌన్లో తెలుగు వాళ్ళు బాగానే జనాభా రీతి బాగానే ఉన్నారు, ఆర్థికంగా కూడా మంచిగానే ఉన్నారు, వాళ్ళు బిజినెస్ లైన్లో ఉన్నారు. జగదల్పూర్లో టౌన్లో తెలుగు వారి ప్రాబల్యం బాగుందండి. ఇద్దరు అన్నదమ్ములు వ్యాపారస్తులుగా ఉండి వాళ్ళ కనసాలలోనే అందరూ నడవాలనేది ఒక హుకుం జారీ చేశారండి. అన్నదమ్ములు అనే తెలియదు, కానీ తెలుగు వాళ్ళ డామినేట్ మాత్రం బాగుందండి. వాళ్ళు తెలుగు అసోసియేషన్ ఉంది అక్కడ, వాళ్ళు యూనియన్ ఉంది. సరే, జగదల్పూర్ టౌన్ పక్కన పెడదాం. ఇంకా బస్సర్లో మీరందరూ తెలుగు వారు వెళ్ళారు తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి. మీరు వచ్చారేంటి, మీ పత్రం మాకే మా మీద అనుకుంటూ ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బస్సర్ వాళ్ళు ఎప్పుడైనా ఎదురు పర్లేదా, మీకు ఎదురు తిరగలేదా? అటువంటిది అది బయట ప్రచారం అండి. పార్టీలో లోకల్ అని, నాన్ లోకల్ అని, వీళ్ళు తెలుగు అని, ఇవన్నీ బయట చేసే ప్రచారాలు అండి. పార్టీలో ఇది ఎప్పుడు ఇటువంటి ప్రచారం ఎప్పుడు, దీనికి చోటు లేదు. పార్టీ ఏం చెప్తే నిర్ణయం అంతే. పార్టీలో దీనికి అసలు ఈ క్యాస్ట్లు కానీ ఈ లోకల్ నాన్ లోకల్ మెథడ్స్ కానీ ఇటువంటి అవుట్ ఆఫ్ డిస్కషన్, ఇవన్నీ కూడా టైం వేస్ట్ డిస్కషన్. ఇదంతా కూడా వేరే వాళ్ళు క్రియేట్ చేస్తారు. లేడీస్ సంబంధించిన డిస్కషన్స్ కానీ ఇవి అవుట్ ఆఫ్ డిస్కషన్స్ అండి, ఇవి టైం వేస్ట్ డిస్కషన్స్. జనరల్గా మీ దినచర్య ఏ విధంగా ఉంటుందండి పార్టీలో అక్కడ? మాది దినచర్య రెండు రకాలుగా ఉంటుందండి. ఒకటి మేము ఒకరే దగ్గర ఉన్నప్పుడు ఒక తీరుగు ఉంటుంది, రొటీన్ వర్క్లో గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఒక తీరుగు ఉంటుంది. గ్రామాలు తిరుగుతున్నప్పుడు ఉదయం లేవగానే ఆల్రెడీగా రెండున్నర గంటలు ఎటువంటి నడవాల్సి వస్తుందండి. ఈ గ్రామం నుంచి ఇంకో గ్రామం పోవాలంటే ఒక రెండు కొండలు, ఒక కొండ ఎటుగుడి దాటాల్సి వస్తుంది, అక్కడ వెళ్ళాల్సి వస్తుంది, ఆ గ్రామస్తులను కలవాల్సి వస్తుంది, తిండి తిప్పల వాళ్లకు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత తిని మీటింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన పొలిటికల్ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళ సమస్యలు ఉంటే పరిష్కరించి ఆ తర్వాత నెక్స్ట్ విలేజ్ పోవాల్సి వస్తుంది. మళ్ళీ 4 గంటలకు మళ్ళీ ప్రయాణం అయినట్టుంటే మళ్ళీ 2 గంటలు నడిస్తే మళ్ళీ
ఆరున్నరకు అక్కడంతే మళ్ళీ రొటీన్ ఈ ఊర్లో చేసింది మళ్ళీ ఆ ఊర్లో చేసి అట్లా మళ్ళీ రాత్రి 10-11 ఇంటి వరకు మాది ప్రోగ్రామ్స్ ఈ విధంగానే జరుగుతాయి రొటీన్గా మామూలుగా సింపుల్గా ఉన్నప్పుడు ఆర్డినరీ ఓసారి పరిస్థితులు మారి వాళ్ళ సమస్యలు ఎక్కువైనప్పుడు వాళ్ళ ఊర్లోనే ఎక్కువ టైం తీసుకుంటుంది రాత్రి 10-11:30 లేట్గా పండుకోవటం అంటే 1 గంట తొందరగా పండుకోవటం అంటే 11 అవునా ఇలే మా రొటీన్ వర్క్ ఉండేదండి క్యాంపులో ఉన్నప్పుడు మాత్రం ఇక అది మొత్తం సిస్టమేటిక్గా ఉదయం లేవగానే ఎక్సర్సైజ్ పీటీ 7-7:30 వరకు ఆ తర్వాత టిఫిన్ ఆ తర్వాత స్నానాలు గినాలు చేసి తర్వాత 8:30 వరకు మీటింగ్ 8:30 వరకు అంటే పొలిటికల్ క్లాస్ ఉంటాయి మీటింగ్ ఉంటుందండి లేదా క్లాసులు ఉంటాయి 8 గంటల వరకు క్లాస్ కానీ మీటింగ్ కానీ స్టార్ట్ అవుతుంది 12-12:30 వరకు లంచ్ ఆ తర్వాత 2 అవర్స్ రెస్ట్ ఆ తర్వాత మళ్ళీ 4-4:30 వరకు మళ్ళీ క్లాసులు మీటింగ్స్ ఆ తర్వాత 1 అవర్ రెస్ట్ ఆ తర్వాత మళ్ళీ 7:00 9:00 అంతా స్టాప్ అండి